Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kamma Kulam, Regilipoto and the Counter Yala Wundaboto and the Kamma Samajik Vargamente at the Balama and Avarganga Samajolo undi. Vari voting satam Anthana di Kadukani, Vari talent Ekada Chacha. Vari Anirangalo Kelakanga Vunaru. వారు ఏ రంగంలో లేరు అన్న ప్రశ్న మాత్రమే వేసుకోవాలి. స్వాతంత్ర్యానికి పూర్వం ఉద్యమంలో కూడా వారు కనిపిస్తారు. ఇక స్వాతంత్ర్యం వచ్చాక వారు ప్రజల తరఫున పోరాడే బాధ్యతలను తీసుకున్నారు. అలా కనుక చూస్తే ఎక్కువ మంది నాడు కమ్యూనిస్ట్ పార్టీలలో కనిపించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కి ధీటుగా కమ్యూనిస్టులు కూడా అధికారం కోసం పోటీపడిన సందర్భాలు మొదట్లో ఉన్నాయి. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోవడంతో కాంగ్రెస్లో కమ్మలు సర్దుకున్నారు. అయితే ఎంత చేసినా అక్కడ రెడ్లదే ఆధిపత్యం, తమకు ద్వితీయ స్థానమే అన్న అసంతృప్తి వారికి ఉంది. దాని నుంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ అనుకోవాలి. వారి వ్యూహం పక్కాగా ఫలించి టీడీపీ ద్వారా ముఖ్యమంత్రి పీఠం దక్కించి ఎన్టీఆర్ చంద్రబాబు జమానాలలో జాతీయ స్థాయిలో కూడా కీర్తిని గడించి అంతటా విస్తరించారు. అయితే 2000 తర్వాత ఉమ్మడి ఏపీలో జరిగిన అనేక పరిణామాల వల్ల కమ్మలకు ఇబ్బంది ఏర్పడింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణలో రాజకీయ అస్తిత్వం దెబ్బతింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ సీఎం అయ్యాక టీడీపీకి పెను సవాల్ ఎదురైంది. దానివల్ల కూడా ఆ పార్టీని ఎక్కువగా అంటిపెట్టుకుని ఉన్న కమ్మలకు ఇబ్బంది వచ్చి పడింది. ఈలోగా రాష్ట్ర విభజన జరిగింది. తొలిసారి అధికారంలోకి టీడీపీ వచ్చి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టేందుకు అడుగులు వేసింది. అదేవిధంగా మరింతకాలం ఏపీలో పవర్లో టీడీపీ ఉంటుందనుకునేలోగానే వైసీపీ రూపంలో భారీ సవాల్ ఎదురైంది. ఇక టీడీపీకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దారుణమైన ఓటమి కూడా వరించింది. గత 3 ఏళ్లు చూస్తే అమరావతి మీద రాజకీయ రచ్చ సాగడం, ప్రత్యేకించి కమలను టార్గెట్ చేయడంతో వారు రగిలిపోతున్నారు. మరోవైపు తాము రాజకీయంగా ఆశ్రయం అనుకున్న టీడీపీ ఎత్తికెళ్లలేకపోవడం కూడా కలవరం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన కొందరు నాయకులు కులం పేరుతో కామెంట్స్ చేయడం, తమనే టార్గెట్ చేయడంతో కమలు రగిలిపోతున్నారు. దాంతో తాజాగా గుంటూరులో ఒక సమావేశం ఏర్పాటు చేసి మరీ తమ సత్తా చూపిస్తామని గట్టి ప్రతిన పూనారు. ఏపీలో తమ సామాజిక వర్గం మీద 3 ఏళ్లుగా దుష్ప్రచారం సాగుతోందని కమ్మలు మండిపడుతున్నారు. తాజాగా గుంటూరులో కాకతీయ సేవా సమాఖ్య నిర్వహించిన కమ్మ కులస్థుల సమావేశానికి 4 రాష్ట్రాలకు చెందిన కమ్మ సంఘాల నాయకులు హాజరవ్వడం విశేషం. వారు తమ సామాజిక వర్గం అభ్యున్నతితో పాటు ఏపీలో జరుగుతున్న సామాజిక రాజకీయ కార్యకలాపాల మీద కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక వైసీపీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ వ్యవహారం కూడా ఇదే సమావేశంలో చర్చించారని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈ మీటింగ్ ఒక స్పష్టమైన సందేశాన్ని పంపించింది. కమ్మ కులం ఏ రాజకీయ పార్టీకి, ఏ ఇతర సామాజిక వర్గాలకు వ్యతిరేకం కాదని పేర్కొనడం విశేషం. అయితే హిందూపురం ఎంపీ తానుగా నగ్నంగా కనిపించి దానికి కమ్మ కులస్థలను విమర్శించడం దారుణమని కమ్మ నాయకులు అన్నారు. కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు సమాజ హితానికి ఉపయోగపడుతుంది తప్ప వేరేది కాదని కూడా చెప్పడం విశేషం. గత కొన్ని శతాబ్దాలుగా కమ్మ సామాజిక వర్గం వారు ప్రజల కోసం, సమాజం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని పేర్కొనడం కూడా గమనార్హం. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాల పట్ల కమ్మ కులస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఉన్నత స్థానాలలో ఉన్నవారే కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని కూడా అంటున్నారు. అలాగే సమాజం నుంచి కమ్మలను వేరు చేయాలని భారీ కుట్ర సాగుతోందని కూడా అభిప్రాయపడుతున్నారు. మరి దీనికి తగిన విధంగా కౌంటర్ ఇవ్వకపోతే తమ కులానికే నష్టమని కూడా వారు భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో కమ్మలు రగులుతున్నారు. తమ పూర్వ వైభవానికి వారు గట్టిగా ప్రయత్నం పూనుతున్నారు. మరి రానున్న రోజుల్లో వారు ఏం చేయబోతున్నారు అన్నది మాత్రం ఆసక్తికరమే అంటున్నారు.